हाई चिल्ड्रन ट्रांस्वर्स सेक्शन ऑफ लीफ आकु अड्डुकोत पटमुनु सुलभंगा एला गीयालो चूद्दां। मोदटिगा 13 सेंटीमीटर्स पड़ुतो लाइट गा ओक लाइन गीयंडी। इप्पुडु ई लाइन क्रिंद 1 सेंटीमीटर दूरंलो मरला 13 सेंटीमीटर्स पड़ुतो मरोक लाइन गीद्दां। इप्पुडु ई स्केलनु निलुवुगा पेट्टी 9 సెంటీమీటర్స్ దగ్గర మరియు 10 సెంటీమీటర్స్ దగ్గర డాట్స్ పెట్టుకుని మరలా 13 సెంటీమీటర్స్ పొడవుతో రెండు లైన్స్ గీద్దాం। ఇప్పుడు మరలా స్కేల్ నిలువుగా పెట్టి 5 సెంటీమీటర్స్ దగ్గర మరియు 3 సెంటీమీటర్స్ దగ్గర డాట్స్ పెట్టుకుని ఈ డాట్స్ దగ్గర నుండి మరలా 13 సెంటీమీటర్స్ పొడవుతో రెండు లైన్స్ గీద్దాం। చిల్డ్రన్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 6 లైన్స్ కనిపిస్తాయి। ఇక్కడ చూపుతున్న విధంగా పై బాహ్య చర్మము లేదా అప్పర్ ఎపిడెర్మిస్ ను గీద్దాం। దీనిపైన అవభాసిని లేదా క్యూటికల్ ని గీద్దాం। ఇప్పుడు చివరన ఉన్న రెండు లైన్స్ ని కూడా క్రింది బాహ్య చర్మము లేదా లోయర్ ఎపిడెర్మిస్ గా ఇక్కడ చూపుతున్న విధంగా గీద్దాం। అక్కడక్కడ స్టోమేటా లేదా పత్రరంధ్రాలను గాడ్ సెల్స్ లేదా రక్షక కణాలను ఈ విధంగా గీద్దాం। దీని క్రింద అవపాసని లేదా క్యూటికల్ ని గీద్దాం। ఇప్పుడు 4వ లైన్ నుండి 3వ లైన్ ని తాకి మరలా 4వ లైన్ ను తాకే విధంగా ఒక బ్రాకెట్ ని గీద్దాం। అలాగే దీనికి క్రింద ఇంకొక చిన్న బ్రాకెట్ ని గీద్దాం। ఇప్పుడు వీటిని కలిపి ప్రసరణ కణజాలము లేదా వాస్కులర్ బండిల్ షేప్ ని ఇక్కడ చూపిస్తున్న విధంగా గీసి మధ్యలో దారువు లేదా జైలం మరియు పోషక కణజాలము లేదా ఫ్లోయమ్ ని గీయాలి। సెకండ్ లైన్ నుండి థర్డ్ లైన్ వరకు స్తంభాకార కణజాలము లేదా పాలిసైడ్ పారెంకైమా గీయండి। థర్డ్ లైన్ నుండి ఫోర్త్ లైన్ వరకు కూడా మరలా స్తంభాకార కణజాలము లేదా పాలిసైడ్ పారెంకైమా గీయండి। ఇప్పుడు స్టోమేటాకి పైన ఎయిర్ స్పేసెస్ వచ్చే విధంగా స్పంజి కణజాలము లేదా స్పాంజి పారెంకైమాను గీసుకుని 4వ లైన్ నుండి 5వ లైన్ వరకు స్పాంజి పారెంకైమాను గీసుకుందాం। ఇప్పుడు స్తంభాకార మరియు స్పాంజి కణజాలం అంటే పాలిసైడ్ పారెంకైమా మరియు స్పాంజీ పారెంకైమాలో డాట్స్ పెడుతూ అంటే క్లోరోప్లాస్ట్ని చూపిద్దాం। ఇప్పుడు దారువు లేదా జైలమును కొంచెం డార్క్గా మనము చేద్దాము। దీనివల్ల ఏంటంటే పోషక కణజాలము లేదా ఫ్లోయమ్ నుంచి జైలంని విడిగా మనము క్లియర్గా చూపించవచ్చు। అదేవిధంగా ఇక్కడ మనం ముందుగా గీసుకున్న గీతలు ఏమైనా లైన్స్ ఏమైనా కనిపిస్తుంటే వాటిని కూడా జాగ్రత్తగా అరేంజ్ చేసేసేయండి। ఇప్పుడు చూడండి చిల్డ్రన్ ఎంత ఈజీగా టీఎస్ ఆఫ్ లీఫ్ అంటే ఆకు అడ్డుకోతను గీసామో, చాలా ఈజీగా ఉంది కదూ చిల్డ్రన్। మీరు ఏ డయాగ్రామ్ గీస్తున్నప్పుడైనా సరే మొదటిగా లైట్గా గీయండి, తరువాత డార్క్ చేయండి। దీనివలన డయాగ్రామ్ చాలా నీట్గా కనిపించడం అనేది జరుగుతుంది।